మాయా దర్పణం పదిహేడవ భాగం ఆ తర్వాత ప్రాకారంలో ఎవరూ ఉండరు కానీ అందులో ఒక రూపం లేని భూతం ఉంటుంది అది నిన్ను పట్టి చంపివేస్తుంది దానిని దాటితే అప్సరసల ప్రాకారం వస్తుంది వాళ్ళు నిన్ను లోబర్చుకునేందుకు ఎన్నో విధాల ప్రయత్నిస్తారు నీవు వారిని చూసి నవ్వావో నాశనమైపోయినట్లే లెక్క నిన్ను నవ్వించేందుకు వారెన్నో ఎత్తులు వేస్తారు ఎన్నో రహస్య కథలు చెబుతూ ఉంటారు నీవు మాత్రం నవ్వకూడదు ఇకపోతే ఏడవ ప్రాకారంలో నెమల్ల సైన్యం ఉంటుంది అది ఇందాకనే ఎగురుకుంటూ శర్భద్వీపానికి పోవటం నేను చూశాను కాబట్టి ఆ సైన్యం తిరిగి వచ్చే లోపల నీవు ఏడవ ప్రాకారం కూడా దాటగలిగితే నిన్ను ఆపేవారు ఉండరు అన్నాడు కృతజ్ఞతలు మరి మయూర ద్వీపంలో వచ్చే కష్టాలేమిటి చెప్పి పుణ్యం కట్టుకోరాదా భూధరుడా అందిరాజహంస కాలు నేలకు తాకించకుండా సంచరించాలి పన్నెండు మంది ఉగ్రభైరవ రూపులను జయించాలి మిగిలిన వివరాలు నీకే తెలుస్తాయి ముందు ఈ ఏడు ప్రాకారాలను జయించు నీకు శుభమవుతుంది అన్నాడు భూధరుడు రాజహంస ఒక్క క్షణం కూడా ఆగకుండా వెళ్ళి జలముఖుడి ప్రాకారంలోకి ప్రవేశించింది ఇదిలా ఉండగా అక్కడ అమరావతి నగరంలో రాజాంతపురంలోని వారికి ఆందోళన ఎక్కువయ్యింది ముఖ్యంగా పరంతప మహారాజుకు దినం ఒక యుగంగా గడవసాగింది అవంతి సుందరిని అన్వేషించటానికి వెళ్ళిన వారిలో ఒక్కరూ తిరిగి రాలేదు గురుచరుణుల వారి వద్ద నుండి కూడా సమాచారం ఏది మళ్ళీ అందలేదు పైగా మహారాణి కల్పనాదేవికి ఎంతకాలమని ఈ రహస్యం తెలియకుండా దాచిపెట్టి ఉంచటం ఏ చెలికెత్తె అయినా నోరిజారి అన్నదంటే ఇంతకాలం నుండి తాము చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోయినట్లే ఇలా మహారాజు మనోవ్యాధితో బాధపడుతూ ఉండగా కల్పనాదేవి పరంతపుడి దగ్గరికి వచ్చి ప్రభు నాకు ఒకసారి మన చిన్నారి అవంతిని చూడవలనని ఉన్నది ఆమెను ఒకసారి పిలిపించండి అన్నది పరంతపుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యి తేరుకొని దేవి బాలారిష్టాలు తీరే వరకు ఆమె గురుచరుణుల వారి వద్దనే ఉండటం మంచిది అనుకున్నాం కదా ఆమెను ఎప్పుడు పంపాలో స్వామివారే నిర్ణయిస్తారు అన్నాడు అలా అయితే ఒకసారి మనమే భరద్వాజ ఆశ్రమానికి వెళ్ళి అమ్మాయిని చూసి వద్దాం అన్నది కల్పనాదేవి కల్పనాదేవితో అమ్మాయిని చూడటానికి వీల్లేదని పరంతపుడు ఎలా చెప్పగలడు సరే గురువుల వారికి కబురు చేసి బయలుదేరుదాం అంటూ మహారాజు వెంటనే గురుచరుణుడికి ఒక లేఖ వ్రాసి నమ్మకస్తుడు ద్వారా పంపించాడు గురుచరుణుడు ఆ లేఖను చదివి భయం లేదు కల్పనాదేవిని తీసుకొని రండి అని మైత్రేయుడితో సందేశం పంపించాడు పరంతపుడికి ఆశ్చర్యం వేసింది కల్పనాదేవి ఆశ్రమంలోనికి వెళ్ళి కుమార్తెను చూపమంటే గురుచరుణుడు ఏమి చెయ్యగలడు ఏ ధైర్యంతో ఇలా రమ్మని కబురు పంపాడు పరంతపుడు బరువు బాధ్యతలన్నీ భగవంతుడి మీద వేసి గురుశరుణుడి సన్నిధికి మహారాణితో సహా రథం మీద బయలుదేరాడు మహామంత్రి బృహస్పతి భట్టు మరొక రథంలో ప్రభువును అనుసరించాడు వారు భరద్వాజ ఆశ్రమానికి చేరేసరికి చీకటి పడింది అందరూ రథాలు దిగి ఆశ్రమంలోనికి ప్రవేశించారు వారికి అప్పుడు ఏదో విచిత్రమైన నవ్వు వినిపించింది ముగ్గురు పర్ణశాల బయటనే కొన్ని క్షణాలు ఆగి కిటికీలో నుండి లోనికి చూశారు గురుచరుణుడు పర్ణశాల లోపల ముగ్గు వేసి చుట్టూ నిమ్మకాయలు పెట్టి మధ్యలో చిన్న సిద్ధుణ్ణి కూర్చోబెట్టాడు మంత్రాలు చదివి అతడికి ధూపం వేశాడు చూడు దేవత జయసింహుడు ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించాడు గురుచరుణుడు చిన్నసిద్ధుడు తలను ఊగిస్తూ మానవులకు దేవతలకు దానవులకు అందని మయూరద్వీపం అంజనానికి కూడా అందని ద్వీపంలోని మయూరాక్షి మయూరాక్షి ముక్కున మాయాదర్పణం మాయాదర్పణం అన్నాడు ఓ అంజనదేవత జయసింహుణ్ణి చూడు అని గురుచరుణుడు అంటే చిన్నసిద్ధుడు రాజకుమారుడు కనబడడం లేదు రాజహంస కనబడుతున్నది కామరూపధారి అయిన జయసింహుడు రాజహంసగా మొదటి ప్రాకారాన్ని జయించాడు భూధరుణ్ణి నుండి విడిపించాడు జలంధర రాక్షసుణ్ణి ఎదుర్కొనే నిమిత్తం రెండవ ప్రాకారంలోనికి రాజహంస ప్రవేశించింది అన్నాడు ఆ పైన ఏం జరిగింది దేవత అని అడిగాడు గురుచరుణుడు ఆహాహా అని చిన్నసిద్ధుడు నవ్వుతూ తల తిప్పుతూ అటూ ఇటూ ఊగుతూ రాజహంస రెండవ ప్రాకారంలోనికి ప్రవేశించింది రాజహంసను చూచిన జలధరుడు ఆకాశం ఎత్తున ఎగిరిపడ్డాడు తాటి చెట్టు ప్రమాణం గల అలలతో రాజహంసను ముంచటానికి ప్రయత్నిస్తున్నాడు అదుగో రాజహంస ఏదో మంత్రం చదువుతున్నది జలధరులవారు నేను మీ భూధరుడి స్నేహితుణ్ణి నన్ను జలప్రలయంలో ముంచవద్దు అని అంటున్నాడు రాజహంస ఆ పైన ఏం జరిగింది దేవత చెప్పు అన్నాడు గురుచరుణుడు అలలు శాంతించాయి ఆకాశంలోని రాజహంస చిరునవ్వు నవ్వుతున్నది జలధరుడు రాజహంసను మూడవ ప్రాకారంలోనికి వదిలిపెట్టాడు మూడవ ప్రాకారంలో వాయుముఖుడు ఉండేది సుడుగాలి పెనుగాలి భయంకర గాలి ఆహహా అంటూ ఉండగా చిన్నసిద్ధుడు ధ్యానం చెదిరిపోయి తప్పి మంత్రాల ముగ్గులో పడిపోయాడు ఇప్పుడేం చెయ్యాలి అని గురుచరుణుడు ఆలోచిస్తూ ఉండగా ప్రభువుల రాకను నివేదించారు శిష్యులు గురుచరుణుడు ఏమీ కంగారు పడకుండా వెళ్ళి వారిని లోనికి ఆహ్వానించాడు నా చిట్టి తల్లి ఏది ఎక్కడ నా అవంతి అన్నది కల్పనాదేవి ఆదుర్దాగా ఎక్కడే ఉన్నానమ్మా మీ రాకను గురుదేవులు నాకు ముందే చెప్పారు అంటూ కుటీరంలో నుండి వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేసింది అవంతి సుందరి పరంతపుడు బృహస్పతి భట్టు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు కల్పనాదేవి అవంతి సుందరిని కౌగిలించుకొని పరవశించిపోయింది కుమార్తె యోగక్షేమాలను విచారించింది అవంతి సుందరి యుక్తియుక్తంగా జవాబులు చెప్పింది తల్లికి దానితో తల్లి దిగులంతా తీరిపోయింది మహారాజును గురుచరుణుడు తన ఏకాంత మందిరంలోనికి తీసుకుని వెళ్ళి మహారాజా నీవు ఏమీ భయపడవద్దు అంతా సవ్యంగానే జరుగుతుంది ఇందాక నీవు విన్న అంజనంలోని విషయాలు రాజకుమారి అన్వేషణకు సంబంధించినవే నా శిష్యుడు జయసింహుడు ఆమెను త్వరలోనే తీసుకుని రాగలడనే నమ్ముతున్నాను అన్నాడు గురువర్య ఎంతకో అమ్మాయి జాడ తెలిసిందా అన్నాడు పరంతపుడు కొంతవరకు తెలిసినట్లే అంజనాన్ని బట్టి ఆమె ప్రస్తుతం మయూర ద్వీపంలో ఉన్నట్లు ఊహిస్తున్నాను పూర్తి వివరాలు త్వరలో నేనే చెప్తాను అన్నాడు గురుచరుణుడు మరి మహారానికి కనబడినది ఎవరు అని అడిగాడు పరంతపుడు ఆ ప్రశ్న విని గురుచరుణుడు నవ్వి ఆమె మాయా అవంతి సుందరి కల్పనాదేవిని ఓదార్చటం కోసం తాత్కాలికంగా నేను ఈ భ్రమను కల్పించాను అంటూ ఎందుకో ఉన్నట్లుండి ఒక్క క్షణం ఆగిపోయాడు తలుక్కున అతడి మనసులో ఏదో ఊహస్ఫురించింది మరుక్షణమే అతడు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు అనిపించింది పరంతప మహారాజుకి అది గ్రహించి పరంతపుడు కులపతి మరి నాకు సెలవు ఇప్పించండి అని వేడుకున్నాడు మంచిది మహారాజా నీవు వచ్చిన పని అయ్యింది కదా మరికొద్ది కాలం కల్పనాదేవికి ఈ విషయం తెలియకుండా కాపాడండి మన ఆశ్రమంలోనికి నిజమైన అవంతి సుందరిని తీసుకువచ్చి చూపిద్దాము అన్నాడు గురుచరుణుడు ఆ ఆత్మవిశ్వాసాన్ని చూసి పరంతపుడు కూడా ధైర్యం తెచ్చుకున్నాడు ఆ తర్వాత అందరూ తిరిగి రాజధానికి వెళ్ళిపోయారు ఆ తర్వాత గురుచరుణుడు తన పూజా మందిరంలోనికి వెళ్ళి ఏకాంతంగా కూర్చున్నాడు భగవతిని ధ్యానించి కన్నులు మూసుకొని జయసింహుడికి ఒక సంకేతం పంపాడు అప్పుడు జయసింహుడు మూడవ ప్రాకారంలోకి ప్రవేశించాడు అదంతా భయంకరమైన సుడిగాలులతో నిండి ఉంది దీనిని ఎలా జయించాలా అని ఆలోచిస్తూ ఉన్నంతలో జయసింహుడు మనసులో తలుక్కున ఏదో మెరిసింది దాని గురించి కొంతసేపు తరికించుకున్నాడు లోపల అవంతి సుందరి ఉండి ఉంటుంది ఆమెను తప్పించాలి అంటే ఒక మాయా అవంతి సుందరిని సృష్టించటం మంచిది లేదా నేనే అవంతి సుందరిగా మారి నా వేషంలో అవంతి సుందరిని శరభద్వీపానికి పంపటం ప్రయోజనకరంగా ఉండవచ్చు అని అనుకున్నాడు జయసింహుడు ఉన్నట్టుండి ఈ ఊహ తనకు ఎలా వచ్చిందో జయసింహుడికి అర్థం కాలేదు బహుశా గురుదేవుడి అనుగ్రహం వలన తనకు ఈ సంకల్పం కలిగినట్లు ఊహించాడు కష్టకాలంలో ఆశీర్వాదము సంకేతాలు కూడా గురుదేవుడు తనకు అందేటట్లు చేస్తున్నారు మాయా అవంతి సుందరి మాట అటుంచి ముందు ప్రాకారాన్ని ఎలా దాటాలా అని ఆలోచించాడు జయసింహుడు ఈ గాలి మొత్తం భయంకరమైన హోరుతో నిండి ఉంది నిజానికి గాలి కాదు ఒక రాక్షసుడు నిట్టూర్పులు దానికి విరుగుడుగా జయసింహుడు మధురగానం ఆలపించాడు గంధర్వుడు తనకు ఇచ్చిన విద్యా ప్రభావంతో వాయుమండలాన్ని మధుర నాదంతో నింపివేశాడు ఆ సంగీత ప్రభావం వలన వాతావరణమంతా ఇటు చూసిన ఆనంద తరంగాలతో వలలలాడుతున్నది చూస్తూ ఉండగానే సుడిగాలి తగ్గింది ఏ పక్షి ఎవరు నువ్వు పాట పాడుతూ నా ప్రాకారంలోనికి రావటానికి ఎంత ధైర్యం అన్న మాటలు వినబడినాయి రాజహంసగా ఉన్న జయసింహుడికి అయ్యా నేను దారి తప్పి ఇలా ప్రవేశించాను వచ్చిన దాన్ని ఈ మయూర ద్వీపాన్ని కూడా చూసిపోదామని ఆశ కలిగింది నా వలన మీకు ఎట్టి అపకారమో జరగదు చిన్న పక్షిని నా మీద మీకు ఎందుకు కోపం అన్నది రాజహంస నీ వలన నాకు అపకారం జరగకపోవచ్చు కానీ మా వలన నీకు అపకారం జరుగుతుంది ఈ తర్వాతి ప్రాకారంలో అగ్నిముఖుడు అనే రాక్షసుడు ఉన్నాడు ఇతడు నిప్పులు కురిపిస్తూ ఉంటే నీవు మలమలా మాడిపోతావు ఇక మయూర ద్వీపంలోనికి ఎలా వెళతావు అని అడిగాడు వాయుముఖుడు మీరే ఏదైనా పరిష్కారం చూపించాలి అంది రాజహంస మంచిది నిన్ను చూస్తే ముద్దు వస్తుంది నీవు ప్రాకారంలోనికి ప్రవేశించగానే ఒక నిప్పులు కక్కే జంతువు నీ మీదకి వస్తుంది దాన్ని తప్పించుకొని పోవటం అసంభవం అది నిప్పులను ఉమ్ముతూ అఆలు అంటే ఏమిటి అది వ్రాసిన ఒక ఫలకం ఉన్నదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది దానికి సమాధానం చెప్పకపోతే మింగివేస్తుంది అన్నాడు వాయుముఖుడు దానితో జయసింహుడికి ఆ సమాధానం ఏమిటో స్ఫురించింది అంతేకాదు ఈ అగ్నిముఖుడికి నారికేల ద్వీపానికి ఏదో సంబంధం ఉండాలని తోచింది అది ఎలాంటిది అయి ఉంటుందా అని ఓ క్షణం ఆలోచించాడు తోచలేదు అతడికి ఇంకా ఉంది